విచారణ నుంచి తప్పించుకోవడానికి పార్లమెంటును వేదికగా వాడుకొని కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నాటకాలు ఆడిన్రు ఈ నాటకాల ఫలితం బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో జరిగిన రహస్య చర్చలలో భాగంగా తాత్కాలికంగా కేటీఆర్ గారికి ఈడీ నోటీసులను ఆపేయడం జరిగింది ఈడీ నోటీసులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇవ్వకుండా తాత్కాలికంగా వాయిదా వేసిన్రో పార్లమెంటులో నుంచి టీఆర్ఎస్ ఎంపీలను హైదరాబాద్కు హుటాహుట్టిన కేసీఆర్ గారు రప్పించుకున్నారు ఈరోజు తెలంగాణలో వరి కొనుగోలు విషయంలో కావచ్చు లేకపోతే అక్కడ తడిసిన చనిపోయిన రైతుల సమస్య కావచ్చు యాసంగిలో ఎంత కొనాలను ఈ సమస్య ఏది పరిష్కారం కాకుండా పార్లమెంటు సమావేశాలను గైరాజర్ అవ్వడం ద్వారా తెలంగాణ రైతాంగానికి ఏమైనా ప్రయోజనం ఉందా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నేను ఇయ్యాలా ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో కేటీఆర్ గారు ఖండించాలి ఇగో ఇంకొకటి ఉన్నాడు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీసీ చీఫ్ చీఫ్ కాదు చీప్ తెలిసే మాట్లాడి చీప్ అని ఎందుకంటున్నాడు నేననిలే వాళ్ళ పార్టీ ఎంపీ చెప్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక ఉన్నాడు ఇంకో ఆయన ఆయన చెప్తున్నాడు వీడు చాలా చిల్లరగాడు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకో చిల్లరగాడు వానికి ఈ చిల్లరగాడు యాభై కోట్లు ఇచ్చి ఆ పదవి తెచ్చుకున్నాడు అని ఆయనే చెప్పి నేను చెప్తలేను మరి వాడిని చీఫ్ అని చీఫ్ అని ఓ చిల్లరగాడు ఎంత దిమాగ్ ఖరాబ్ అయిందంటే వానిది ఏం మాట్లాడతాడు మనం సెక్రటేరియట్ కడతామని చెప్పి ఉన్న సెక్రటేరియట్ ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది ఒక అలా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు కూర్చుంటారు అది కేసీఆర్దే పర్మనెంట్ కాదు కదా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళ కూర్చొని ఆడికి వెళ్ళి వ్యవహారం నడుపుతారు రాష్ట్రాన్ని నడుపుతారు ఎవరన్నా బయట దేశం వాళ్ళు వచ్చినా బాగుంటుంది ఒక అందమైన సెక్రటేరియట్ ఉంటే ఒక మంచి సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది రెండు వేల కోట్ల కుంభకోణం ఏదో ఉన్నది అది బయటపడుతుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లలిపెట్టినని మాట్లాడతాడు నిన్న కేశవరావు గారు చెప్పిండు వాడు దివానగాడు పిచ్చోడు వానికి ఏం తెలియదు అని నిన్నే చెప్పిండు నేను మళ్ళొకసారి చెప్తున్నా ఏం మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు